నమస్కారం మిత్రులారా, వ్యాపార్ లెర్నింగ్ హబ్ కి స్వాగతం. క్రిందటి వీడియోలో వ్యాపార్లో స్టాక్ ఇన్వెంటరీ ఎలా యాడ్ చేయొచ్చు అనేది నేర్చుకున్నాం. ఈ రోజు వీడియోలో కస్టమర్స్ మరియు వెండర్స్ పార్టీస్ ఎలా జోడించవచ్చు అనేది మేము చెప్పబోతున్నాము. కాబట్టి పదండి, మొదలు పెడదాం. ముందుగా వ్యాపార్ని తెరవండి. మిత్రులారా, పార్టీస్ యాడ్ చేయడానికి ముందు మనం సెట్టింగ్స్ కి వెళదాం. ఇక్కడి నుంచి మీరు రిక్వైర్మెంట్స్ ఆప్షన్ ని ఆన్ చేసుకోవచ్చు. పార్టీని యాడ్ చేస్తున్నప్పుడు పార్టీ యొక్క వివరాలు ఏది మిస్ అవ్వకుండా ఉంటాయి. కాబట్టి దీనికోసం లెఫ్ట్ మెనూ సెట్టింగ్ ఆప్షన్ కు వెళ్ళండి మరియు ప్రస్తుతం పార్టీ రిలేటెడ్ సెట్టింగ్లు చేయాల్సి ఉంటుంది. కాబట్టి పార్టీ సెట్టింగ్లకు వెళదాం. ఇక్కడ పార్టీకి సంబంధించిన నీ ఆప్షన్స్ దొరుకుతాయి. ఉదాహరణకి పార్టీ గ్రూపింగ్ అంటే మీరు పార్టీ సపరేట్ గ్రూప్ గా పెట్టాలనుకుంటే దానికోసం ఈ ఆప్షన్ ని ఆన్ చేసి ఉంచండి. తరువాతది షిప్పింగ్ అడ్రస్. ఒకవేళ మీకు దీని అవసరం ఉంటే మీరు దీనిని కూడా ఆన్ చేయవచ్చు. ఆన్ చేసిన వెంటనే మీకు ఇంకొక ఆప్షన్ విజిబుల్ కూడా కనిపిస్తుంది, ప్రింట్ షిప్పింగ్ అడ్రస్. మీరు పార్టీ షిప్పింగ్ అడ్రస్ ఇన్వాయిస్ మీద ప్రింట్ అవ్వాలి అనుకుంటే దీనిని ఆన్ చేసి ఉంచండి. కానీ ఒకవేళ మీరు వద్దు అనుకుంటే ఈ విధంగా డిజేబుల్ కూడా చేయవచ్చు. తర్వాత ఎనేబుల్ పేమెంట్ రిమైండర్, ఇది చాలా ఇంపార్టెంట్ ఫీచర్. దీనిని మీ అవసరానికి అనుగుణంగా ఆన్ చేసుకోవచ్చు. మరియు మీకు కావాలంటే ఇక్కడ క్లిక్ చేసి మీ అవసరానికి అనుగుణంగా సందేశాన్ని కూడా రూపొందించవచ్చు. ఇది పేమెంట్ రిమైండర్ గా మీరు మీ కస్టమర్లకు ఏ సందేశాన్ని పంపాలనుకుంటున్నారో తెలియజేస్తుంది. దీనితో పాటు కుడి వైపున అడిషనల్ ఫీల్డ్లు ఉన్నాయి. కాబట్టి ఇది చాలా ఉపయోగకరమైన ఫీచర్ మరియు చాలా మంది వినియోగదారులు పార్టీల ఆధార్ నంబర్, లైసెన్స్ నంబర్ కోసం మమ్మల్ని అడుగుతారు లేదా అడిషనల్ డీటెయిల్ను జోడించడానికి వారు ఈ ఫీచర్లను కనుగొనలేదు. కాబట్టి మీరు ఆప్షన్స్ ని ఈ విధంగా ఆన్ చేసి ఉపయోగించవచ్చు. మేము ఉదాహరణకి కొన్ని ఫీల్డ్స్ క్రియేట్ చేసి పేర్లు ఇచ్చాము. మీరు మీకు అనుగుణంగా కావలసిన ఫీల్డ్స్ తయారు చేయవచ్చు మరియు ఏ డీటెయిల్స్ అయితే ఇన్వాయిస్ మీద ప్రింట్ చేయాలి అనుకుంటారో ఈ విధంగా ఆన్ కూడా చేయవచ్చు. మీకు 4 అడిషనల్ ఫీల్డ్స్ లభిస్తాయి. ఇందులో ఒకటి డేట్ ఉంటుంది, దానిని మీరు డేట్ కోసం ఉపయోగించుకోవచ్చు. కాబట్టి ఈ విధంగా మనం అన్ని సెట్టింగ్స్ ని ఆన్ చేసాము. ఇప్పుడు ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే, మీరు పార్టీ యొక్క జీఎస్టి వివరాలు కూడా ఎంటర్ చేయాలి అనుకుంటే దానికోసం జనరల్ సెట్టింగ్స్ లో జీఎస్టి ఎన్ నెంబర్ ఆప్షన్ ఆన్ లో ఉండాలి. దీనికోసం జీఎస్టిఐఎన్ నెంబర్ ఆప్షన్ ఆన్ లో ఉండడం చాలా అవసరం. కాబట్టి మనం పార్టీస్ ని ఎలా యాడ్ చేస్తారో చూద్దాం. దీనికోసం మీరు సెట్టింగ్స్ నుంచి బయటకు వచ్చి ఎడమ పక్క మెనూలో మీకు పార్టీస్ అనే ఆప్షన్ కనిపిస్తుంది, దాని మీద క్లిక్ చేయండి. ఒకవేళ మీరు మొదటిసారి పార్టీ యాడ్ చేస్తున్నట్లయితే ఈ విధంగా కనిపిస్తుంది. పైన వైపు మీకు కొన్ని ఆప్షన్స్ కనిపిస్తాయి, నేమ్ మరియు గ్రూప్. గ్రూప్ మీరు తయారు చేయవచ్చు మరియు మెయింటైన్ చేయవచ్చు. మరియు నేమ్ లో యాడ్ యువర్ ఫస్ట్ పార్టీ బటన్ పైన క్లిక్ చేయండి. మీరు చూడవచ్చు యాడ్ పార్టీ విండో ఓపెన్ అయింది. మీరు ఇక్కడ అన్ని డీటెయిల్స్ ఎంటర్ చేయండి. ఉదాహరణకి పార్టీ యొక్క పేరు, పార్టీ యొక్క ఫోన్ నంబర్, తర్వాత పార్టీ యొక్క గ్రూప్. ప్రస్తుతం గ్రూప్ చేయలేదు కాబట్టి డిఫాల్ట్ జనరల్ గా సేవ్ అవుతుంది. లేదా యాడ్ గ్రూప్ పైన క్లిక్ చేసి ఈ విధంగా కొత్త గ్రూప్ క్రియేట్ చేసి ఇందులో కూడా యాడ్ చేయవచ్చు. దీని తర్వాత మీకు కావాలనుకుంటే 4 ట్యాబ్స్ ఉంటాయి, అడ్రస్, జిఎస్టి, ఓపెనింగ్ బ్యాలెన్స్ మరియు అడిషనల్ ఫీస్. చిరునామాలో మీరు బిల్లింగ్ అడ్రస్, షిప్పింగ్ అడ్రస్ మరియు కస్టమర్ ఇమెయిల్ ఐడి వంటి డీటెయిల్స్ జోడించవచ్చు. ఆ తర్వాత జీఎస్టి సెక్షన్ కి వెళ్లి పార్టీ యొక్క జీఎస్టి ఎంచుకోండి. పార్టీ అన్రిజిస్టర్డ్, రిజిస్టర్డ్ అండర్ రెగ్యులర్ స్కీమ్ లేదా రిజిస్టర్డ్ అండర్ కంపోజిషన్ స్కీమ్. రిజిస్టర్డ్ పార్టీ టైప్ ని ఎంచుకున్న తర్వాత జీఎస్టి నేమ్ ఫీల్డ్ కనిపిస్తుంది. దీనిలో మీరు జీఎస్టి నంబర్ ని జోడించి ఆపై పార్టీ రాష్ట్రాన్ని ఎంచుకోవచ్చు. తర్వాత ఓపెనింగ్ బ్యాలెన్స్ సెక్షన్ లోకి వెళ్లి పార్టీ యొక్క బ్యాలెన్స్ యాడ్ చేయండి.
మరియు దానితో పాటు ఈ బ్యాలెన్స్ ఏ డేట్ కి సంబంధించినదో డేట్ సెలెక్ట్ చేయండి. తర్వాత కింద మీరు పార్టీకి డబ్బులు ఇవ్వాలా లేదా తీసుకోవాలా అనే దాని మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత అడిషనల్ ఫీల్డ్ సెక్షన్ కి వెళ్ళండి. ఇక్కడ మీరు మేము సెట్టింగ్లలో జోడించిన నీ ఆప్షన్స్ ను చూడవచ్చు. కాబట్టి ఇక్కడ మీరు పార్టీకి సంబంధించిన రిలెవెంట్ డీటెయిల్స్ ను జోడించవచ్చు. ఇక్కడ పార్టీకి సంబంధించిన నీ వివరాలు యాడ్ చేశాము. మరియు ఒకవేళ మీరు ఇంకా పార్టీస్ ని యాడ్ చేయాలి అనుకుంటే మీరు సేవ్ అండ్ న్యూ బటన్ ని ఉపయోగించవచ్చు. ప్రస్తుతానికి సేవ్ బటన్ పైన క్లిక్ చేసి మనం దీనిని సేవ్ చేద్దాం. సేవ్ చేసిన వెంటనే మీ పార్టీ యొక్క లిస్ట్ తయారు అవుతుంది మరియు ఈ విధంగా కనిపిస్తుంది. ఇక్కడ కుడివైపు పార్టీ డీటెయిల్స్ మరియు ట్రాన్సాక్షన్ కూడా కనిపిస్తాయి. మీరు కావలసినప్పుడు ఇక్కడి నుండి పార్టీని యాడ్ కూడా చేసుకోవచ్చు. దీనితో పాటు జిమెయిల్ లో పార్టీ యొక్క అన్ని వివరములు సేవ్ చేసి ఉంటే మీరు ఇక్కడ ఇంపోర్ట్ పార్టీ ఫ్రమ్ యువర్ జిమెయిల్ ఆప్షన్ పైన క్లిక్ చేసి అన్నిటినీ ఒకేసారి ఇంపోర్ట్ కూడా చేసుకోవచ్చు. ఇదే కాకుండా ఒకవేళ మీ దగ్గర పార్టీ విత్ ఆల్ డీటెయిల్స్ రెడీగా ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఎక్సెల్ లో పార్టీని బల్క్ గా ఒకేసారి ఇంపోర్ట్ చేసుకోవచ్చు. దీనికోసం మీరు ఎడమ పక్క మెనూలో యుటిలిటీ సెక్షన్ కి వెళ్లి దీనిలో ఇంపోర్ట్ పార్టీ ఆప్షన్ క్లిక్ చేయండి. ఇక్కడ డౌన్లోడ్ బటన్ మీద క్లిక్ చేసి మీరు శాంపిల్ ఫార్మాట్ ను ఈ విధంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. మరియు అదే ఫార్మాట్ ని ఓపెన్ చేసి ఈ పార్టీ యొక్క అన్ని డీటెయిల్స్ ఈ విధంగా నింపవచ్చు మరియు అదే ఫైల్ ని ఈ విధంగా సేవ్ చేయండి. తర్వాత మళ్ళీ వ్యాపార్ ఓపెన్ చేసి క్లిక్ హియర్ టు బ్రౌజ్ ఆప్షన్ మీద క్లిక్ చేసి సేవ్ చేసిన ఫైల్ ని ఎంచుకోండి మరియు దానిని ఈ విధంగా ఇంపోర్ట్ చేసుకోవచ్చు. మీరు చూడొచ్చు నీ యొక్క అన్ని పార్టీస్ ఇంపోర్ట్ అయ్యాయి మరియు బిల్లింగ్ చేయడానికి ఈ పార్టీస్ ని ఉపయోగించవచ్చు. కాబట్టి మిత్రులారా, మీకు ఈ వీడియో నచ్చింది అని ఆశిస్తున్నాను. ఈ వీడియోని లైక్ చేయండి మరియు మీ వ్యాపార మిత్రులతో షేర్ చేయండి. అధిక సమాచారం కొరకు మమ్మల్ని కాంటాక్ట్ చేయడానికి డీటెయిల్స్ స్క్రీన్ పైన ఇవ్వబడ్డాయి. ఇలాంటి మరిన్ని వీడియోస్ చూడాలనుకుంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. మరియు అందరికంటే ముందు మా వీడియో చూడాలి అనుకుంటే బెల్ ఐకాన్ ని నొక్కడం మర్చిపోవద్దు. వ్యాపార్ ఉపయోగించినందుకు ధన్యవాదాలు. హ్యాపీ వ్యాపారి.